వివాదం అనుకోని ఉన్నారు. అది ఏంటో తెలియని ఒక అది వినగానే ఒక డ్రామా క్రియేట్ అయిపోతుంది. అది వేదం 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 అనుకోని ఉన్నారు. వేదం అడువణువుల నాదం నా పంచ ప్రాణాల నాచ వినోదం నాలో రేగే నిన్నో హంసానంది రాగాలై వేదం వేదం అడువణువుల నాదం వినగానే ఏంటో ఒక ఫీలింగ్ వచ్చి నాకు నాస్టాల్జిక్ అయిపోతారు వినగానే. అది రాగం హంసనంది రాగం, అది అందుకే రాశారు అందులో మాట ఆయన. ఇంకొకటి హంస అనే మాట వింటే యాక్చువల్ గా ఆడు చనిపోబోతున్నాడు, హంస ఎగిరిపోయిందని అంటారు. బేసిక్ గా హంస స్పిరిచువల్ దాంట్లో కూడా వాడతారు, ప్రాణం హంస లాంటి పవిత్రమైనది, ఒక తెల్లటి కాంతి పుంజం లాంటి దేహం. అవును, సో అది వెళ్ళిపోయింది అని బేసిక్ గా. అందుకని దానికి కూడా మ్యాచ్ అవుతుంది, ఇంకా చనిపోవడానికి ముందు పాడుతూ ఉంటుంది. వేదం అణువణువుల నాదం, వేదం అణువణువుల నాదం, నా పంచ ప్రాణాల నాట్య వినోదం, నాలో రేగే నిన్నో హంసానంది రాగాలే. కానీ స్థాయిలు మంచి స్థాయిలు ఎత్తుకున్నాడు ఆయన ఇళయరాజ. ఆ స్థాయిలు ఎత్తుకోవటంలోనే గమగ సరే సానే గమగాని గమగ మద మదని దని సాని రే సాగర సంగమమే ఒక యోగం చారజల ధులే క్షీరములాయే అమధనం ఒక అమృత గీతం జీవితమే అది ఎట్లా వచ్చిందంటే ఆ పాట అది ఎవరో కంపోజ్ చేశారు మన ఇట పాడాలి ఇదంతా ఉందంటూనే ఉండదు. అది ఒకడెవడో వాళ్ళు ఒక ఇన్నర్ శక్తి చేశారు. అది ఇన్నర్ శక్తి, అది ఇన్నర్ శక్తి అంటామే. వాడు వెతుక్కున్నాడు కదా అన్నట్టు మదన వెతుక్కుంటే ఉంటుంది. ప్రోబింగ్ యువర్ వే ఇన్ ది పర్ఫెక్ట్ అట్లా ఉండాలని అనుకున్నప్పుడు మనం అలా చెప్పినప్పుడు మహానుభావులు అందుకనే వాళ్ళకి దండం పెట్టాలి ముందర మనం. ఎందుకంటే మన మనకు ఐడియా రావటం ఒక ఎత్తే దాన్ని వాళ్ళు అర్థం చేసుకుని దానికి తగ్గ రెండో ఎత్తు మూడో ఎత్తు ఇళయరాజ, అంతకంటే పై ఎత్తు బాలసుబ్రహ్మణ్యం. వీటన్నిటినీ క్రోడీకరించి మాకు ఇవ్వటానికి ఇంతమంది చేయాలి. ప్రేరేపణ నాది కావచ్చు, ఎగ్జిషన్ స్విచ్ నాదే కావచ్చు. ఫస్ట్ గేర్ ఒకళ్ళు, సెకండ్ గేర్ ఒకళ్ళు, థర్డ్ గేర్. ఒక మాట అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్తుంటే, యాక్చువల్గా ఈ పాట ఉంటే ఏం చెబితే అది చెయ్యాలి అని ఒక సంగీత దర్శకుడు అనిపిస్తుందండి. నాకైతే కాకుండా అందట్లేదు. అది చెప్పాడు కాబట్టి ఆయన విస్తున్నాను. ఏ కార్డు కరెక్ట్ గా మనం ముట్టుకుంటే ఆ పాట చేయాలనిపిస్తుంది అది చెప్పటం సామాన్య విషయం కాదు. సుకృతిలో రస సిద్ధ కవీశ్వరా నాస్తి తేషాం యశః కాయే చరా మరణజం భయం నాస్తి జరా మరణజం భయం నాస్తి జరా మరణజం భయం. గట్టు మీద డాన్స్ చేసే పాట తగ్గితే తగ్గితే తందాన ఎంత ఆధ్యాత్మిక విలువలున్నాయి దాంట్లో ఇవన్నీ. అది కూడా నేనే చెప్తా. ఎందుకు ఏం చెప్తానంటే సాధారణంగా తాగుడు పాట అంటే పిచ్చిగా ఉంటుంది. ఏమిటో మంచి వేదాంతంగా ఉండాలి. వాడు అప్పుడే చక్కటి వేదాంతం మాట్లాడతాడు, బాగా తాగిన మంచి మాటలు మాట్లాడతాడు. ఘటన
మరి ఒక్కోటి ఎలా విజృంభించారు. తదిమిత కిట తదిమిత అందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమిత కిట తదిమిత అందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తీలాన తగిడ తదిమి తగిడ తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తీలాన ఈశ్వరుడి తలపు ఘటన ఆరెంటి నట్ట నడుమానే గెందుకెంత తపన నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరెంటి నట్ట నడుమానే గెందుకెంత తపన తెలుస మనసా నీకిది తెలిసియలుసా తెలిసి తెలియని ఆశల వయసి వరసా తెలుస మనస నీకిది తెలిసియలుసా తెలిసి తెలియని ఆశల తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తీలాన తడబడు అడుగుల తప్పని తరగడదం 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 తడిసిన పెదవుల రేగిన శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తీలాన కవితలు పాడి మరి ఆ కథ నీకు నచ్చలేదంటే మనం ఏం చేయాలి? మన ఇద్దరం గొడవ పడదాం సార్. ఇద్దరు నాకు ఆ లగ్జరీ ఉండాలి కదా. మీరు సినిమా తీసేదాన్ని ప్రొడ్యూసర్ కనుక నేను మిమ్మల్ని చూడొచ్చు దగ్గరుండి. ఐ కెన్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్.